ఈరోజు మనం పేపర్ క్యాన్వాస్తోని నెక్ డిజైన్స్ ఏ రకంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. ఇది పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను, దీని మీద మనం నెక్ కటింగ్ చూద్దాం. ఇది డ్రెస్లకు మనం నెక్ కటింగ్ చేసుకునేటప్పుడు, బుకరం కటింగ్ చేసుకున్నప్పుడు మనకి ఏ రకంగా ఎంత వెడలు పెట్టుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలన్నది ఈరోజు మనం చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నెక్ డిజైన్లు తీయడం అంతగా రాదు కాబట్టి దాని గురించి కొద్దిగా నాలెడ్జ్ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. ఇది చూడండి, ఇది వెడల్పు వచ్చేసి 12 ఇంచీలు తీసుకున్నాను. నేను 12 ఇంచీలు వెడల్పును తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీకు నెక్ ఎంత కావాలనుకుంటే రెండు బ్యాక్ది ఫ్రంట్ది కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఒక 5 రకాల నెక్లు ఏ రకంగా చేసుకోవాలన్నది చూద్దాం. ఫస్ట్ మనం రౌండ్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ నెక్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఫ్రంట్ అయినా వాడుకోవచ్చు, మనం బ్యాక్ నెక్ అన్నా సరే మనం రౌండ్ వాడుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ వెడల్పు వచ్చేసి మీకు చిన్న సైజ్ అయితే కనుక 2 ఇంచీలు, కొద్దిగా మీడియం నుంచి కొద్దిగా పెద్ద సైజ్ అయితే కానీ 2.5 ఇంచీలు వరకు వెడల్పు మీరు పెట్టుకోవచ్చు. నేను 2.5 వెడల్పుకి పెట్టి చూపిస్తున్నానండి. 2.5 వెడల్పు అయితే కనుక నెక్ చాలా బాగా వస్తుంది, అది మీ ఇష్టం అన్నమాట. 2 పెట్టినా 2.5 పెట్టినా సరే మీరు ఎంత అయితే వెడల్పు కావాలనుకుంటున్నారో అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ 2.5కి మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు నెక్ మనకి డీప్ ఎంత కావాలన్నది చూసుకుని నేను 6.5 ఇంచీలకి పెడుతున్నానండి. ఇది చిన్నది మెడ కాదు, అలాగని పెద్ద మెడ కాదు, మీడియం నెక్ అనమాట. ఈ 6.5 ఇంచీలు పొడ డీప్ అన్నది. ఇది బ్యాక్ కన్నా వాడవచ్చు, ఫ్రంట్ కన్నా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. 6.5కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ 2.5 పెట్టినప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ కలిపి 3 ఇంచీలు పెట్టుకోవాలి. ఇక్కడ కింద డీప్ దగ్గర ఒక 1 ఇంచ్ పెంచుకోవాలి. పైన షోల్డర్ దగ్గర మనం ఎంతైతే పెట్టుకున్నామో నెక్ వెడల్పు దానికి 1 ఇంచ్ పెంచుకుంటే మీకు రౌండ్ చక్కగా తిరుగుతుంది. ఇది చూడండి, ఇలాగా లైన్లు కలిపేసుకోవాలి. కలుపుకున్నప్పుడు ఇలా కార్నర్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ 2.5 ఇక్కడ 3 ఇంచీలు వెడల్పు. ఇక్కడ నుంచి మనం చక్కగా రౌండ్ తిప్పుకోవాలి. ఇలా కింద నుంచి ఇలా రౌండ్ తిప్పుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మీకు క్యాన్వాస్ లేకపోతే కనుక మీరు వైట్ పేపర్ మీద, న్యూస్ పేపర్ మీద కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ కన్నా ఒక గీత ఇంకా తక్కువగానే ఉందండి, పూర్తిగా 1 ఇంచ్ కూడా లేదన్నమాట కార్నర్ దగ్గర గ్యాపు. ఇప్పుడు మళ్ళీ 1 ఇంచ్ని మీరు అవుట్లైన్ తీసుకోవాలి. మీరు నెక్ షేప్ ఎలా కావాలంటే అలా తీసేసుకున్నాం కదా, దానికి ఏ షేప్ అయితే ఆ షేప్లోని రౌండ్ తీసుకోవాలి. ఈ రకంగా రౌండ్ తీసుకుని దాన్ని ఇలా మధ్య మధ్యలో డాట్స్ పెట్టినాం కదా, డాట్స్లన్నీ కలిపేసుకుంటే సేమ్ అదే డిజైన్ మీకు అవుట్లైన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అవుట్లైన్ని ముందు కటింగ్ చేసేసుకోవాలి. ఇలా సిజర్తోని ఫస్ట్ అవుట్లైన్ని కటింగ్ చేసేసుకోండి. దాని తర్వాత లోపల ఉన్న లైన్ని కదపకుండా చక్కగా పట్టుకొని మీరు లోపల లైన్ కూడా కటింగ్ చేసేసుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూపిస్తున్నాను రౌండ్, చూడండి ఎంత అందంగా తిరిగిందో. ఈ రకంగా రౌండ్ నెక్ వస్తుంది అన్నమాట. ఈ తర్వాత ఇంకొక డిజైన్ చూద్దామండి. ఇప్పుడు కూడా నేను 2.5 ఇంచీల వెడల్పుని పైన పెట్టుకుంటున్నాను. మీరు 2 పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తానండి. ఫస్ట్ 2.5 ఇంచీలకి నెక్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా లైన్ ఇలా కొద్దిగా పెద్దగా గీసేసుకొని 2.5కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇది కూడా నేను 6.5 ఇంచీలకి డీప్ పెట్టాను. డీప్ మీరు ఎంత అయినా సరే మీరు మీ ఇష్టం పెట్టుకోవచ్చు. ఇది 3 ఇంచీల వెడల్పుని కింద కూడా 3 ఇంచీల వెడల్పుని పెట్టుకున్నాం. పైన 2.5, కిందకు వచ్చేటప్పటికి 2.5, 3 ఇంచీలు. ఈ 2 మార్కింగ్లను కూడా ఈ రకంగా కలిపేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇది చూడండి, కింద నుంచి 2 ఇంచీలు, ఈ కార్నర్ దగ్గర నుంచి పైకి 2 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ఈ కింద కార్నర్కి ఈ రకంగా క్రాస్గా ఒక లైన్ గీసేసుకున్నారంటే కనుక 3 కోణాలు ఉన్న డిజైన్ మీకు వస్తుంది, 3 కార్నర్లు ఉన్న డిజైన్ మీకు వస్తుంది. అదే సేమ్ 1 ఇంచ్ వెడల్పుని అవుట్లైన్ కూడా మీరు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ నుంచి కిందకి 1 ఇంచ్కి మీరు మార్కింగ్ పెట్టుకుని ఆ మధ్య మధ్యలో మనం డాట్స్ పెట్టుకుంటే మనకి లైన్ తిన్నంగా రావడం కోసం అని చెప్పేసి ఇన్ని డాట్స్ పెట్టుకుంటాం. ఆ డాట్స్ని ఇలా ఇంచిటే పెట్టుకొని మీరు ఇలా కలిపేసుకున్నారంటే కనుక చక్కగా తిన్నంగా వచ్చేస్తుంది. ఇది అవుట్లైన్ కూడా మీకు వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ అవుట్లైన్ కటింగ్ చేసేసుకుందాం. ఈ లైన్ కటింగ్ చేసేసుకుని చూసారు కదా, పైన ఒక లైన్ గీసుకున్నాం కదా, అది కూడా తర్వాత కటింగ్ చేసుకుందాం. ఈ లోపల లైన్ కూడా మనం కట్ చేసుకుని తీసేసుకుందాం.
ఇది చూడండి ఇక్కడ లైన్ గీత ఉంది కదా మనం స్ట్రైట్గా తీసింది అక్కడ కూడా కటింగ్ చేసుకుంటే కనుక ఇది చూడండి మూడు కోణాల్లోనే మీకు డిజైన్ వచ్చేస్తుంది చూసారు కదా మూడు కోణాల డిజైన్ మీకు ఈ రకంగా వచ్చింది ఇవన్నీ కూడా బేసిక్ నెక్ డిజైన్స్ అండి ఏ డిజైన్ చేసుకున్నా సరే వీటిల మీదే మీరు డిజైన్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా బేసిక్ షేప్స్ అన్నమాట ఇప్పుడు ఇంకొక షేప్ చూద్దాం ఇప్పుడు ముందు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుని ఫస్ట్ కటింగ్ చేసేసి ఈ పీస్ని తీసేసుకుందాం మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఈ రకంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒకవేళ చిన్నది నెక్ రెండించీలు అయితే ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తాను ఒకవేళ మీరు మెడ వెడల్పు రెండించీలు అనుకుంటే రెండించీలకి మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ రెండు పెట్టినప్పుడు డీప్ కూడా డీప్ అనేది మీ ఇష్టం నేను మాత్రం 6.5 ఇంచులకే పెడుతున్నానండి 6.5 ఇంచులకి చూసారు కదా 6.5 ఇంచులకి మార్కింగ్ పెడతాం 6.5 ఇంచులకి డీప్ పెట్టిన తర్వాత పైన రెండే పెట్టాం కాబట్టి మనం 2.5 ఇంచులు కింద వెడల్పు పెట్టుకోవాలి పైన ఎంతైతే పెట్టామో దానికి 1 ఇంచు పెంచుకున్నామంటే కనుక మీకు షేప్ చాలా బాగా వస్తుంది 2.5 ఇంచులకి మనం పెట్టుకున్న తర్వాత ఆ లైన్ ఈ లైన్ కూడా సేమ్ ముందు లైన్ గీసినట్టుగానే గీసేసుకోవాలి ఈ బాక్స్లోనే మీరు ఏ డిజైన్ చేసుకున్నా సరే చేసుకోవాలండి కింద నుంచి 2 ఇంచులు పైకి మార్కింగ్ పెట్టుకుని ఇందాక 3 కోణాలు చేసాం కదా సేమ్ దాన్ని ఈ రకంగా షేప్ ఇచ్చుకోవాలి కొద్ది కర్వ్గా ఇలా రౌండ్గా ఇలా షేప్ ఇచ్చి ఇక్కడి నుంచి ఇలా చూసారు కదా చక్కగా రౌండ్ లైట్గా రౌండ్ తిప్పాను దాని తర్వాత ఈ లైన్ నుంచి ఇలా రౌండ్ ఇక్కడ తిప్పుకోవాలి ఇలా చిన్న లోపల వైపుకి ఇలా రౌండ్ తిప్పుకుంటే 3 కోణాలదైనా సరే కర్వ్ తిరిగి వచ్చిన డిజైన్ మీకు వస్తుంది సేమ్ అదే డిజైన్లోని అవుట్లైన్ మీరు ఈ రకంగా డ్రా చేసేసుకోవాలి 1 ఇంచు ఇంచుమించులో మార్జిన్ పెట్టుకొని మీరు కటింగ్ డ్రా చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు అవుట్లైన్ ముందు కటింగ్ చేసుకుని తీసేసుకుందాం దాని తర్వాత లోపల డిజైన్ కూడా కటింగ్ చేసుకోవాలి ఇది మీరు కటింగ్ కరెక్ట్గా మీకు రౌండ్ షేప్ కట్టా ఏదైనా కరెక్ట్గా రావాలి అంటే కనుక న్యూస్ పేపర్ మీద కానీ వైట్ పేపర్స్ మీద కానీ మీరు ట్రై చేయొచ్చు ఇది చూస్తారు కదా ఈ డిజైన్ ఎలా వచ్చిందో ఇది 3 కోణాలదే కానీ కర్వ్ తిరిగి ఉన్నదన్నమాట డిజైన్ ఇంకొకటి మళ్ళీ ఇది స్ట్రైట్గా నేను కటింగ్ చేసి తీసేస్తాను ఫస్ట్ ఇది స్ట్రైట్గా బుక్రం మనకి అక్కడ వేస్ట్ అయింది కదా అది తీసేసి మళ్ళీ ఇప్పుడు మెడ ఎంత అయితే మీరు వెడల్పు తీసుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకోండి 2.5 ఇంచులకి మెడ పెట్టుకోండి నేను ఎక్కువగా అయితే కనుక 2.5 ఇంచులకి సజెషన్ చేస్తానండి బాగా చిన్నపిల్లలు సన్నంగా ఉన్నారు అంటేనే 2 ఇంచులు పెట్టుకోండి ఇప్పుడు డీప్ 7 ఇంచెస్ పెట్టుకోండి బ్యాక్ నెక్ 7 ఇంచెస్ అంటే డీప్గానే వస్తుంది దాని తర్వాత వెడల్పు కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను 3 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకుని పైనుంచి కింద లైన్కి చక్కగా లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది చూసారు కదా ఇలా 1 ఇంచుకి సేమ్ ఎలాగైతే మనం బాక్స్ కింద లైన్ గీసామో అదే రకంగా అవుట్లైన్ కూడా మీరు 1 ఇంచు వెడల్పుని తీసేసుకోవాలి ఇది పలకల మెడ అన్నమాట దీనికి ఏమి వెడల్పుగా మనకి పలకల మెడ కావాలి అన్నప్పుడు ఏమి చేయవసరం లేదండి ఇదే బాక్స్ని మీరు కటింగ్ చేసేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా ఇది పలకల మెడ అన్నమాట ఇలా అవుట్లైన్ ఇలా కటింగ్ చేసేసుకుని లోపల లైన్ కూడా కటింగ్ చేసుకుని తీసేసుకుంటే మనకి పలకల మెడ రెడీ అయిపోద్ది చూసారు కదా వెడల్పుగా పలకల మెడ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆకు మోడళ్ళు ఏ రకంగా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి లీఫ్ నెక్ అంటారు లేదంటే ఒక ఆకు టైప్లోని మనం ఇది చూసుకుందాం 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాను 6.5 ఇంచులకి సేమ్ అదే రకంగా నేను డీప్ పెట్టాను 3 ఇంచులకి కింద వెడల్పు పెట్టాను దాని తర్వాత ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని పైనుంచి కిందకి కలిపేయాలి పైనుంచి కిందకి ఇలాగా లైన్ కలిపేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మధ్యలో కిందనే ఇలా రౌండ్గా తీసుకొచ్చి కింద ఇలా వంపు తిప్పాలి చూసారు కదా ఈ రకంగా తీసుకొచ్చి వంపు తిప్పాలి తర్వాత 1 ఇంచు వెడల్పుని కిందను కూడా మీరు షేప్ తీసేసుకోవాలి చూసారు కదా ఎలా తీస్తున్నారో చూడండి ఇలా కిందకి కొద్దిగా
ఇలా వంపి తిప్పేటప్పటికి చక్కగా ఆకులాగా మంచి మోడల్స్ వస్తాయి. ఇది కూడా చాలా బాగుంటుందండి డ్రెస్కి. చూసారు కదా ఇలా ఇది తిప్పడం రావాలి. ఇది తిప్పడం వస్తే కనుక చాలా నీట్గా అందంగా ఉంటుంది. చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇది ఒక నెక్ అన్నమాట. ఈ రకంగా మీకు మోడల్స్ ఏవైతే కావాలో బాక్స్ లాగా మనం డ్రా చేసుకున్న తర్వాత ఆ బాక్స్లోనే మీరు కొద్దిగా ఆరెంజ్ అటు ఇటు అయినా సరే మీరు డిజైన్ అందులోనే చేయడానికి ట్రై చేయాలి. చూసారు కదా ఇది మూడు కోణాలు, ఇది ఆకు మోడలు, ఇదేమో పలకల మెడ రౌండ్ నెక్, ఇదేమో ఈ రకమైంది. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదండి ఏ రకంగా కటింగ్ చేసుకోవాలో. ఈ రకంగా ట్రై చేసి చూడండి.